ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. రక్తహీనత, ఎనీమియా, ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి, దీనికి మీ ఇంట్లో మీరు తయారు చేసుకోగలిగే గృహ చికిత్సలు ఏమిటి, ఇతర సూచనలు, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. ఎనీమియా అంటే రక్తహీనత అనేది మనం చూసేటటువంటి అన్ని సమస్యల్లోకి అతి సాధారణమైంది. ఎంతోమంది దీంతో బాధపడుతూ ఉంటారు. ఈ రక్తహీనత లేదా ఎనీమియా అనే సమస్యతో బాధపడే వాళ్ళకి ఒక ముఖ్యమైన లక్షణం ఉంటుంది. వీళ్ళ శరీరాల్లో ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా, ఈ ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. లేదా దాంట్లో హిము అంటే ఈ రక్తాన్ని, ముఖ్యంగా హిమోగ్లోబిన్ని, ముఖ్యంగా హీమ్ని క్యారీ చేసేటటువంటి శక్తి తగ్గిపోతుంది. అంటే ప్రాణవాయువుని సరఫరా చేసేటువంటి శక్తి, ఊపిరితిత్తులకి సరఫరా చేసేటువంటి శక్తి తగ్గిపోతుంది. అలాగే ఇతర భాగాలకి ప్రాణవాయువుని సరఫరా చేసే శక్తి తగ్గిపోతుంది. దీంతో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. విపరీతమైన నీరసం ఉంటుంది. అలాగే కళ్ళు బయలు గమ్ముతూ ఉంటాయి రక్తహీనతతో బాధపడే వాళ్ళకి. ఇంకా విపరీతంగా నిస్త్రాణ ఉంటుంది, ఫెటీక్. అలాగే ఏమాత్రం శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఈ మొహం మీద చర్మం అకాల వార్ధక్యపు లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. ప్రీ మెచ్యూర్ రింక్లింగ్ ఉంటుంది, అంటే కంటి చుట్టూ వలయాలు, అలాగే క్రౌమాక్స్, లాఫ్ లైన్స్ ఇలాంటివి కనిపిస్తాయి. ఇంకా కళ్ళు ఇలాగ వాలిపోతూ ఉంటాయి రక్తహీనత సమస్య ఉన్నప్పుడు. ఇంకా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అలాగే బాగా ఆయాసంగా అనిపిస్తుంది, చిన్న పనికే అని ఇలా ఆయాసపడుతూ ఉంటారు. ఇంకా తలనొప్పి బాధిస్తూ ఉంటుంది. ఇంకా ఏదన్నా గాయమైందనుకోండి, ఒక పట్టణం మాందు, స్లో హీలింగ్. ఇంకా ఇలా దువ్వేసుకున్నారనుకోండి, విపరీతంగా కుచ్చులు కుచ్చులుగా జుట్టు దువ్వెనకు కనిపిస్తూ ఉంటుంది. స్నానం చేసేటప్పుడు బాత్రూంలో కనిపిస్తూ ఉంటుంది, అంత హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇంకా విపరీతంగా గుండె దడగా ఉంటుంది. మామూలుగా ఎవరికైనా గుండె కొట్టుకోవటం తెలియదు, కానీ రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళకి వాళ్ళ గుండె కొట్టుకోవడం వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకు ఇలాగా అంటే, డిమాండ్కి తగ్గ సప్లై ఉండదు బ్లడ్ అనేది, ఎందుకంటే రక్తహీనత ఉంది కాబట్టి. అప్పుడు గుండె ఏం చేస్తుంది, ప్రతిహార చర్యలో భాగంగా కొట్టుకుంటుంది. కొట్టుకోవడంతో ఆ కొట్టుకోవడం అనేది స్పష్టంగా తెలుస్తుంది, వేగంగా కొట్టుకోవడం అనేది, అదే పాల్పిటేషన్. ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే, ఒకటి ఇనుము లోపించడం, మనం తీసుకునే ఆహారాలలో ఇనుము తగ్గినప్పుడు ఈ సమస్య వస్తుంది. అలాగే శరీరం నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. మహిళల్లో సాధారణంగా బహిష్ట సమయాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఎరిథ్రోపోయిటిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది, ఈ హార్మోన్ని కిడ్నీలు తయారు చేసుకుంటాయి. ఒకవేళ కిడ్నీలు ఎరిథ్రోపోయిటిన్ని పూర్తిగా తయారు చేసుకోలేకపోయాయనుకోండి, అప్పుడు రక్తహీనత వస్తుంది. మరి ఇలాంటి రక్తహీనతని ఎలా చక్కదిద్దుకోవాలి, ఒక చక్కని గృహ చికిత్స ఉంది, తెలుసుకుందాం. ఒక గ్లాసు యాపిల్ జ్యూస్ తీసుకోండి. యాపిల్ని మధ్యకి కోసి నాలుగు ముక్కలుగా, చిన్న చిన్న ముక్కలుగా తరిగి గింజలు తీసేసి తోలుతో సహా గ్రైండర్లో వేసి గుజ్జు తీయండి. ఆ గుజ్జును పిండండి, రసం వస్తుంది. ఒక గ్లాసు రసం కావాలి మీకు. అలాగే ఒక గ్లాసు బీట్రూట్ రసం కలపండి. బీట్రూట్స్ని అంతే పచ్చివాటిని శుభ్రంగా పైన తోలంతా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి గ్రైండర్లో వేసి జ్యూస్ తీసి ఆ జ్యూస్ని ఈ యాపిల్ జ్యూస్కి కలపాలి. ఇప్పుడు ఒక మీ టేస్ట్కి తగినంత తేనె కలపండి, ఒక టేబుల్ స్పూన్ తేనె. అంటే మీకు ఒక రుచికరమైన డ్రింక్ తయారవుతుంది. ప్రతిరోజు దీన్ని తాగండి. ఇలా కొంతకాలం చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది, రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇక ఇలాంటిదే రక్తహీనతను చక్కదిద్దే మరొక చక్కని గృహ చికిత్స తెలుసుకుందాం. ఒక టీ స్పూన్ నల్ల నువ్వులని తీసుకోండి. నల్ల నువ్వులు అయితే మంచిది. ఒకవేళ నల్ల నువ్వులు దొరకకపోతే మామూలు నువ్వులైనా తీసుకోవచ్చు. దీన్ని ఒక 2 గంటల పాటు చన్నీళ్ళలో నానబెట్టండి. అప్పుడు కొద్దిగా నాన్తాయి ఇవి. ఆ తర్వాత ఏం చేస్తారంటే, నీటినంతా ఉంపేసేసి ఈ నువ్వులు మాత్రమే తీసుకొని నూరి పేస్ట్లా తయారు చేయండి. అంటే నల్ల నువ్వుల ముద్ద మీకు తయారైంది, తిలపిష్టం అనేది తయారైంది. దీనికి 1 టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఇప్పుడు బాగా కలిదిప్పి, అంటే నువ్వుల ముద్ద తేనె రెండు కలిపారు, దీన్ని తినేయండి. ఉదయం సాయంత్రం 2 పూట చేయండి. ఇలా చేస్తే ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది, రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇలాగ మీరు మీకు అనువైన ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటూ, స్నానం శ్రమహరాణం శ్రేష్టం ఉంటుంది ఆయుర్వేదం, కాబట్టి 2 పూట్ల స్నానం చేస్తూ ఉండండి, రక్తహీనతలో బాధపెట్టేటువంటి ఈ నీరసం తగ్గుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం పూట నీరెండ పడేలాగా 1-20 నిమిషాలు అలా మార్నింగ్ వాక్ చేసి రండి.
లేదా బాల్కనీలో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉండండి. ఇంకా మనకు ఒక చెడ్డ అలవాటు ఉంది, టిఫిన్ తిన్న వెంటనే టీ తాగుతూ ఉంటాం. కానీ మనం ఈ టిఫిన్లో అల్పాహారంలో ఉదాహరణకు ఉప్మా చేసుకున్నారు, దాంట్లో టమాటాలు ఇలాంటివి వేస్తారు కదా, కూరగాయలు ఇలాంటివి ఆకుకూరలు వేస్తారు కదా, ఈ ఆకుకూరలో కానీ టమాటాలో కానీ ఉండే ఐరన్ మీ శరీరానికి అందాలి. అందాలంటే కొంతమంది టీ తాగుతూ ఉంటారు ఆ టిఫిన్ తిన్న తర్వాత, ఆ టీలో ఉండేటువంటి ప్రత్యేక పదార్థాలు అందనివ్వవు, అంటే ఐరన్ని బైండ్ చేస్తాయి. కాబట్టి తిన్న వెంటనే టీ తాకండి, ముఖ్యంగా కాఫీ అసలు తాకండి. తిన్న తర్వాత కనీసం ఒక గంట గ్యాప్ ఇచ్చి అప్పుడు కావాలనుకుంటే టీ తాగొచ్చు. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఉంది, మీరు వంటలకి ముఖ్యంగా కూర తయారీకి ఇనుప పాత్రలు వాడండి, అప్పుడు ఎంతో కొంత ఆ పాత్రలో ఉండేటువంటి ఇనుము మీ శరీరానికి అందుతుంది. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ గృహ చికిత్సలు పాటిస్తే రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు? అయితే ఒకసారి ప్లాస్టిక్ ఎనీమియా ఇలా తీవ్రస్థాయి సమస్యలలో కూడా ఇదే రక్తహీనత ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మొత్తం ఇవన్నింటిని పరీక్ష చేయాలి, అలాగే మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని విశ్లేషించాలి. అప్పుడు ఈ అన్నిటి పరీక్షల ఫలితాలు ప్లస్ మీ నాడి మీ తత్వం వీటిని బట్టి సప్తామృత లోహం నవాయాస లోహం ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు ఉంటాయి, వీటిని మళ్ళీ తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాలి, అంటే లోహాసవం భృంగరాజాసవం ఇలాంటి వాటితో కలిపి నిర్ణీత కాలం పాటు ఇవ్వాలి. అలాగే మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆహార నియమాలను సూచించాలి, అప్పుడు ఈ రక్తహీనత సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన ముఖ్యమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.